ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। हरिः ओम। ज्ञानानिकि समुद्रुडैनटुवंटि చాగటి కోటేశ్వరరావు గారికి ఈ ఏకలవ్య శిష్యుడు అఖిల రామకృష్ణమూర్తి నమస్కరిస్తూ, మరి యాదాద్రి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా భాగవత శ్రవణం సకల పాపహరణం అనేటువంటి కార్యక్రమానికి నమస్కరిస్తూ ఆహ్వానం పలుకుతున్నాం. మనం క్రితంసారి కలుసుకున్నప్పుడు ఆ శ్రీమన్నారాయణ యొక్క 22 అవతారాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. మరి ఈ 22 అవతారాల్లోనూ ఏ అవతారం గొప్పది అని చెప్పి అడిగితే చెప్పడం చాలా కష్టం. అన్ని అవతారాలు గొప్పవే. అందున శ్రీకృష్ణ అవతారం చాలా గొప్ప అవతారం. కృష్ణావతారం పరిపూర్ణమైనటువంటి అవతారం. అందుకే మనం కృష్ణం వందే జగద్గురుం అని చెప్పినట్టాం. జగద్గురువైన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది. ఇక్కడే ఇప్పుడే రక్షిస్తాడు. కృష్ణుని నమ్ముకున్న వాడికి రక్షణ కలగకపోవడం ఉన్నది అనేటువంటిది ఉండదు. అజ్ఞానం పోకపోవడం అనేటువంటిది ఉండదు. ఆయన గురువై అజ్ఞానాన్ని పోగొడతాడు. ఈశ్వరుడై మీ కష్టాన్ని పోగొడతాడు. తండ్రి అయి మిమ్మల్ని కాపాడుతాడు. తల్లి అయి మిమ్మల్ని ఆదుకుంటాడు. ఇన్ని చేయగలిగినటువంటి అవతారం పరిపూర్ణమైనటువంటి శ్రీకృష్ణావతారం. కృష్ణావతారానికి సంబంధించినటువంటి ఒక విశేషం మీకు చెప్తాను, వినండి అని చెప్పినని సూతుడు మరి సౌనకాది మహర్షులతో చెప్పడం మొదలుపెట్టాడు. ఏమిటి ఆ విషయం అంటే, అశ్వత్థామ పరాభవానికి సంబంధించినటువంటి విషయం. పూర్వకాలంలో కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆ కురుక్షేత్ర యుద్ధభూమిలో ఇంకా శిబిరాలలో అందరూ పడుకుని నిద్రపోతున్నారు. పాండవులు కూడా ఉప పాండవులతో కలిసి నిద్రపోతున్నారు. ద్రౌపది నిద్రపోతోంది, కుంతీదేవి నిద్రపోతోంది, కౌరవులందరూనేమో అక్కడ మరణించారు. భీముడి చేత తొడలు విడగొట్టబడినటువంటి దుర్యోధనుడు యుద్ధభూమిలో ఒక చోట కుప్పగూలిపోయి మరణం కోసం అని చెప్పిన ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో అశ్వత్థామకి విపరీతమైనటువంటి కోపము, ఆవేశము, ఆగ్రహము వచ్చాయి. దుర్యోధనుని సైన్యానికి అంతటికీ కలిగినటువంటి ఆపద, దుర్యోధనుడికి కలిగినటువంటి ఆపద చూసి అశ్వత్థామకి విపరీతమైనటువంటి బాధ, ఆవేశం కలిగి చేయరాని పని ఒకటి చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఏమిటా చేయరాని పని అంటే, ఉప పాండవుల్ని సంహరించడం. ఆ ఉప పాండవుల్ని ఏ సమయంలో సంహరించడం? సరైనటువంటి సమయం కాని సమయంలో, యుద్ధనీతికి సరిపడనటువంటి సమయంలో ఉప పాండవుల్ని సంహరించడం అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉప పాండవులు అంటే ఎవరు? పాండవులైనటువంటి ధర్మరాజు, భీమ, అర్జున, నకుల, సహదేవులకి ద్రౌపది యందు జన్మించినటువంటి కుమారులు. వారు ఐదుగురు. ఆ ఐదుగురు కుమారులు కూడా కురుక్షేత్ర యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఒకనాటి రాత్రి అందరూ కూడా అలసిపోయి బాగా నిద్రలో ఉన్నారు. ఆ నిద్రపోతున్నటువంటి సమయంలో అశ్వత్థామ వారి శిబిరంలోకి ప్రవేశించాడు. అక్కడికి వెళ్ళి ఆ నిద్రపోతున్నటువంటి ఉప పాండవుల యొక్క కుత్తుకులు కోసేసేసి ఐదుగురిని చంపేశాడు. అలా చంపేసిన తర్వాత నిశ్శబ్దంగా బయటకు వచ్చేసేసి మరి యుద్ధభూమిలో ఉన్న కుప్పకూలి ఉన్నటువంటి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఆ దుర్యోధనుడితోటి ఈ అశ్వత్థామ చెప్పాడు, నిన్ను చూసి నాకు చాలా బాధేసింది. ఇంతమందిని చంపేశారు వాళ్ళు, అందుకోసం చెప్పిన నా కోపం వచ్చి నేను ఉప పాండవుల్ని సంహరించేశాను. ఇప్పుడు ఆ పాండవులకి కొడుకులంటూ లేరు,
కనుక వాళ్ళకి వంశం లేదు. ఆ పాండవుల తర్వాత ఇంకా ఆ వంశం నిర్వంశం అయిపోతుంది. ఇద్దరు అభిమన్యులకు యుద్ధరంగంలో మరణించాడు, అందుకని ఇప్పుడు పాండవుల వంశం అంతరించిపోతుంది అని చెప్పినని, ఇది నేను నీకు ఇచ్చేటువంటి గొప్ప కానుక అని చెప్పినని దుర్యోధన దగ్గరికి వెళ్ళి అశ్వత్థామ చెప్పడం జరుగుతుంది. తెల్లారింది, ద్రౌపది మిగిలిన వాళ్ళు వచ్చి చూశారు. చూసేటప్పటికి మరణించి ఉన్నటువంటి కుమారులు కనిపించారు అక్కడ. ద్రౌపది గుండెలు బాదుకుని ఏడుస్తోంది. ఏడుస్తుంటే అవతల వైపు నుంచి మరి మిగిలినటువంటి యోధుడు, ఇటువంటి పని చేసేవాడు ఎవరై ఉంటాడా అని చెప్పినని మరి అర్జునుడు ఆలోచించాడు. ఒకవాడు ఆలోచిస్తే అర్జునుడికి తట్టింది, ఇది ఎవరు చేస్తుంటారు, అశ్వత్థామ తప్ప ఇంకా మిగిలినటువంటి యోధుడు ఎవరు కూడా అటువైపు లేరు, కనుక అశ్వత్థామ ఇటువంటి పని చేస్తుంటాడు. ఈ అశ్వత్థామ తన గురు పుత్రుడు, అతనే చేస్తుంటాడు అని చెప్పినని ఆలోచించి అప్పుడు ద్రౌపదితో చెబుతాడు అన్నమాట, ఎవరు చేశారో నాకు తెలిసింది, నేను వెళ్ళి వాళ్ళ తలకై ఖండించి తీసుకొచ్చి నీ పాదాల ముందు పడేస్తాను. నువ్వు ఎడగాలతో తంతావో కుడిగాలతో తంతావో నువ్వు తన్నే చేసి నీ పగ తీర్చుకో అని చెప్పిన అర్జునుడు చెప్తాడు. అప్పుడు ద్రౌపది మరి అలా బాధతోటి ఏమీ జవాబు చెప్పకుండా అలా ఉండిపోయింది. మరి ఇంత పూర్వం కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి. దుశ్శాసనుడు గుండెలు చీల్చి తెచ్చినటువంటి నెత్తిడితో ఆవిడ శిరస్సుకు ఉన్నటువంటి శిరోజాలు కడుక్కుని ఆ రక్తంతో కూడినటువంటి కేశాలనే మరి ముడి వేసుకుంది. భీముడు కీచకుడిని చాలా దారుణంగా సంహరించాడు. కీచకుడి కాళ్ళని చేతులని వాడి యొక్క వక్షస్థలంలో పెట్టి కుక్కేశాడు, శరీరాన్ని ముద్ద చేశాడు. మరి ఆ విధంగా మరి నాశనం చేసి శత్రువుల్ని నాశనం చేసినటువంటి మహావీరుడు పాండవులు. అసలు నర్తనశాలలోకి రాత్రి వెళ్ళడమే చాలా కష్టం, అటువంటిది లోపలికి వెళ్ళి నిర్భయుడై ద్రౌపదీదేవిని తీసుకుని వెళ్ళాడు, అక్కడ కీచకుడిని చంపేశాడు. ఇక్కడ కీచకుడిని చంపడంలో కూడా ఒక విషయం ఒకటి మనం గ్రహించాలి. నిశ్శబ్దంగా చంపేశాడు. నిశ్శబ్దంగా చంపేటువంటి ఏమిటి, ఎవరైనా ముష్టిఘాతాలు కొడుతుంటే, గుద్దుతుంటే, పిడిగుద్దులు గుద్దుతుంటే, మలయుద్ధం చేస్తుంటే నొప్పి తగిలి అరుస్తారు ఎవరైనా కానీ, అటు కీచకుడు అరవలేదు, ఇటు భీముడు అరవలేదు. ఎందుకు అరవలేదు అని చెప్పి నన్ను ఆలోచిస్తే, భీముడు కనుక అరిచినట్లయితే భీముడి విషయం బయటపడిపోతుంది, వాడు అప్పుడు అజ్ఞాతవాసంలో ఉన్నారు. కీచకుడు కనుక అరిచినట్లయితే కీచకుడు చేసినటువంటి తప్పు పని బయటపడిపోతుంది, అందుకని కీచకుడు అరవలేదు, ఇటు భీముడు అరవలేదు, ఇద్దరు కూడా నిశ్శబ్దంగా యుద్ధం చేసుకున్నారు, మల్ల యుద్ధం చేసుకున్నారు, పిడిగుద్దులు గుద్దుకున్నారు, ఆఖరికి కీచకుడిని మాంసం ముద్ర చేసి అది తీసుకొచ్చి ద్రౌపదికి చూపించాడు భీముడు. అప్పుడు ద్రౌపది భీముడిని మెచ్చుకుంది. మరి ఇలాంటి సందర్భాలు చాలా జరిగాయి. అటువంటి సందర్భాల్లో ద్రౌపది వాళ్ళని మెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా జరిగాయి. సభాష్, నా పగ తీరింది అని చెప్పినని ద్రౌపది భీముడికి చెప్పింది. అటువంటి కాంత, ద్రౌపది ఏమీ సామాన్యమైనటువంటి స్త్రీ కాదు, ఆవిడ శీల సంపత్తి వింటే మనం ఆశ్చర్యపోతాం, ఆమె మహాప్రతివ్రత, అటువంటి తల్లి. అటువంటి ద్రౌపది దగ్గర ఇటువంటి ప్రతిజ్ఞ మరి అర్జునుడు చేస్తే ఆశ్చర్యపోనటువంటి అవసరం లేదు. ఆ తర్వాత అర్జునుడు కృష్ణ భగవానుడిని సారథిగా పెట్టుకుని అశ్వత్థామని వెంబడించాడు. అర్జునుడు వచ్చేస్తుంటే అశ్వత్థామ తన ప్రాణోత్క్రమణం అయిపోతుంది, తనను చంపేస్తాడన్న భయంతో పరిగెడుతున్నాడు. అలా పరిగెడుతుంటే పోతన గారు ఒక అందమైనటువంటి ఉపమానం ఒకటి వేశారు. తన కుమార్తె వెంటబడిన బ్రహ్మదేవుణ్ణి నిగ్రహించడానికి వెనక తరుముకుని వస్తున్నటువంటి పరమశివుని చేతి నుంచి పారిపోతున్న చతుర్ముఖ బ్రహ్మలా పరిగెడుతున్నాడు అని చెప్పి అన్నారు. సరే, ఉపమానం గురించి అలా అట్టి పెట్టండి. ఎందుకు అంటే అశ్వత్థామ బ్రాహ్మణ కుమారుడు, ద్రోణసుతుడు, మరి పరిగెడుతున్న దగ్గరికి అర్జునుడు రథం సమీపించేస్తోంది, అశ్వత్థామ ఇంకా పరిగెత్తలేకపోయాడు. వెనక నుంచి అర్జునుడు రథం వచ్చేస్తోంది, కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు. ఈ రథమే, ఈ సారథ్యమే
మరి ఈ సవ్యసాచే ఈ కిరీటే ఈ ధనుంజయుడే 18 అక్షౌణీయుల సైన్యాన్ని మట్టుబెట్టాడు. కాబట్టి నన్ను చంపడం ఏమాత్రం అనుమానం లేదు, నన్ను చంపేస్తాడు అని ఉపసంహారం తెలియనటువంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేశాడు అశ్వత్థామ. లోకమంతా చనిపోయినా పర్వాలేదు, తాను మాత్రం బతికి ఉండాలి అని చెప్పి అనుకున్నాడు. ఇది బ్రాహ్మణునికి ఉండవలసినటువంటి లక్షణం కాదు, బ్రాహ్మణునికి ఉండవలసినటువంటి బుద్ధి కాదు. సరే, బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. అది పొగలు కక్కుతూ గొప్ప తేజస్సుతో అర్జునుడి మీదకి దూసుకువస్తోంది. అర్జునుడు రథం దిగి కింద నుంచున్నాడు. శ్రీకృష్ణుడేమో రథం మీద సారథిగా ఉన్నాడు. మరి అర్జునుడు వెనక్కి తిరిగి కృష్ణుడి వంక చూశాడు. మహానుభావ, ఎవరు సారథ్యం చేస్తే నేను కురుక్షేత్రంలో గెలిచాను? ఏ మహానుభావుడు సంసార సముద్రమునందు పడిపోయిన వారిని ఉద్ధరించడానికి వచ్చిన దివ్యమైన నౌకయో, ఎవరి అనుగ్రహం కలగడం చేత మాయా అనబడే అవనిక తొలగిపోతుందో, ఎవరి అనుగ్రహం కలగడం చేత పామరుడైనటువంటి వాడు కూడా జ్ఞానాన్ని పొంది తిరిగి జన్మ ఎత్తడో, అటువంటి నీ అనుగ్రహం వల్ల నేను ఈ నింటిని సాధించగలిగాను. లోకంలో అన్నింటినీ నిండిపోయి సంక్షుభితం చేస్తున్నటువంటి ఈ తేజస్సు ఏమిటో నాకు తెలియజేయవలసింది అని చెప్పనని అడిగాడు. అడిగితే అప్పుడు కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట, ఉపసంహారం తెలియపోయినప్పటికీ కూడా అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు, కనుక నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు అని చెప్పి చెప్తాడు. అప్పుడు అర్జునుడు బ్రహ్మాస్త్రం తీసుకుని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆచమనం చేసి అభిమంత్రించి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు ఈ రెండు బ్రహ్మాస్త్రాలు ఒకదానికొకటి ఎదురుకుండా వచ్చాయి. ఎదురు లోకములన్నీ కూడా తలడిల్లిపోయాయి. ప్రళయమే వచ్చేసింది అనుకుని మరి దేవతలు ఋషులు పరుగులు తీస్తున్నారు. లోకాల్లో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఉత్కంఠను పొందాయి. అందరూ కూడా హడలిపోతున్నారు. మరి లోకాలన్నింటినీ రక్షించే స్వభావం ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఆ రోజు లోకం ప్రార్థించలేదు. కానీ ఆయన అన్నాడు, ధూర్తుడైనటువంటి అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం మీదకి నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించావు. ఆ ధూర్తుడికి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకునేటువంటి శక్తి లేదు, కనుక నువ్వు ఈ రెండు బ్రహ్మాస్త్రాలని కూడా ఉపసంహారం చెయ్యి అన్నాడు. అప్పుడు రెండు బ్రహ్మాస్త్రాలని అర్జునుడు ఉపసంహారం చేశాడు. ఉపసంహారం చేసిన తర్వాత వణికిపోతున్నటువంటి అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి వాడిని ఒక పశువుని కట్టినట్టుగా తాడుతో కట్టేశాడు. అర్జునుడు కట్టేసి రథం మీద పెట్టాడు. విపరీతమైనటువంటి వేగంతో యుద్ధ భూమిలోనికి వచ్చి అక్కడ రథాన్ని నిలబెట్టాడు. అప్పుడు అర్జునుడిని చూడాలి, అర్జునుడి కళ్ళు ఎర్రబడిపోయి ఉన్నాయి. ఎదురుగుండా యమధర్మరాజు నిలబడినట్టుగా మరి అశ్వత్థామ కనిపిస్తున్నాడు. అశ్వత్థామ ఉడికిపోతున్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, అర్జున, నిద్రపోతున్నటువంటి అమాయకులైనటువంటి ఉప పాండవులను సంహరించినటువంటి ఈ బాల ఘాతకుడు ఈ అశ్వత్థామ. ఇతన్ని బ్రాహ్మణుడు అని చెప్పిన చూడకు, గురుపుత్రుడు అని చెప్పి చూడకు, సంహరించు, కుత్తుగా కత్తిరించు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు. అప్పుడు అర్జునుడు ఏమీ మాట్లాడలేదు. ఇక్కడ చూడండి, ఒక విషయం చూడండి, ఇక్కడ సూతుడు ఉపనిషత్ ద్వారం చెప్తున్నాడు, ఉపనిషత్ సారం. ఇది మనం పట్టుకోవాలి. బ్రహ్మాస్త్రాన్ని వేయమంటే వేశాడు, రెండు బ్రహ్మాస్త్రాలను ఉపసంహరించమంటే సంహరించాడు, కానీ అశ్వత్థామని చంపడం అంటే మాత్రం చంపలేదు. అది ఇక్కడ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది. తాడితో కట్టబడినటువంటి అశ్వత్థామని పశువుని ఈడ్చుకు వెళ్ళినట్టుగా ద్రౌపదీదేవి శిబిరానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడ పారేశాడు. ద్రౌపది, వీడి శిరస్సును నీ కాలితో తన్నమని చెప్పని నీకు చెప్పాను నేను వెళ్లే ముందరా, ఇదిగో తీసుకువచ్చి అశ్వత్థామని ఇక్కడ పడేశా, ఇప్పుడు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను అన్నాడు. ద్రౌపదీదేవి అశ్వత్థామను చూసింది. ఒక తల్లి ఏదైనా ఒప్పుకుంటుందేమో కానీ తన పసుపు కుంకుమలకు కానీ తన బిడ్డలకు కానీ ఏదైనా ఆపద కనుక వచ్చినట్లయితే వాళ్ళని మాత్రం క్షమించదు. అశ్వత్థామ తన 5 బిడ్డల్ని చంపేశాడు. ఆయన్ని చూసి వెంటనే ఆయన్నేమి అనకుండా నమస్కారం చేసింది. ఇక్కడ చూడండి గొప్పతనం, ద్రౌపది తన బిడ్డల్ని చంపినటువంటి వాడిని తీసుకొచ్చి కాళ్ళ ముందర పడేస్తే
ఆ అశ్వత్థామకి నమస్కారం చేసింది. అప్పుడు అంది ఆవిడ, మహానుభావ అశ్వత్థామ, నా భర్తలైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుడు, సహదేవులకు నీ తండ్రి గురువు. అనేకమైనటువంటి అస్త్రాలను ప్రయోగించడం, ఉపసంహారం చేయడం నీ తండ్రి ద్రోణాచార్యుడు వారు నా భర్తలకు నేర్పారు. ఆ కారణం చేత వారు కురుక్షేత్రంలో గెలవగలిగారు. మరి తండ్రి తన కొడుకు రూపంలో భూమి మీద తిరుగుతాడు అని చెప్పిన అంటారు. నీవు మా గురుపుత్రుడు, అందుచేత నీ యందు నాకు నా భర్తల గురువు దర్శనం అవుతోంది. అటువంటి నీకు నీ పాదముల వద్ద శిరస్సు పెట్టి చూసి నమస్కరిస్తున్నాను. అందుకని నిన్ను నేను ఒక్క మాట కూడా అనను అని చెప్పనని ఆ అశ్వత్థామతోటి అంటుందన్నమాట. అంటే ద్రౌపదీదేవి ఎంత ధర్మం పాటిస్తుందో అనేటువంటిది మీరు ఆలోచించాలి. ఇది ద్రౌపది అంటే ఆవిడ కోపడలేదు, ఎంత మాటతో చూడండి.